मन तो कांग्रेस वाइस प्रेसिडेंट महेश कुमार गौड़ गारु मन तो उन्नारु महेश कुमार गौड़ गारु सर गुजरात हिमाचल प्रदेश चाल इंपारटेंट बट हिमाचल प्रदेश सत्ता चाड़गलिगिनरु कानी गुजरात गुजरात सेकंड प्लेस कांग्रेस आप मध्य उंटदन्नारु बट सेकंड प्लेस कांग्रेस कानी अनुकुन्न सीट्लु रालेदु गुजरात परिस्थिति समकाल राजकीय मोडी गारु गुजरात गारु स्वातंत्र्य वहिस्तुन्नटुवंटि प्रधानमंत्री గతంలో కాంగ్రెస్ కి దాదాపు 70 సీట్ల పైన వచ్చినట సందర్భం కానీ ఈసారి వచ్చేసరికి బీజేపీ వ్యతిరేక ఓటు నిలువునా చేరడం వల్ల ఇవాల కాంగ్రెస్ ఓటు శాతం తగ్గిపోయిందని చెప్పొచ్చు ఆపక్కడ కొత్తదనంతో ఏదో ఢిల్లీలో చాలా బాగా చేస్తున్నారని అపోహలు సృష్టించడం వల్ల కొంత ఓటు బ్యాంక్ ఏదో కాంగ్రెస్ కి పడాల్సిన ఓటు శాతం ఏదో బీజేపీని వ్యతిరేకిస్తూ మతోన్మాద శక్తులను వ్యతిరేకిస్తూ సెక్యులర్ పార్టీ అన్నటువంటి కాంగ్రెస్ కి పడాల్సిన ఓట్ల శాతం మరొక సెక్యులర్ పార్టీ రూపంలో వచ్చినట్టు ఆఫ్ చేల్చుకోవడం వల్ల కాంగ్రెస్ పార్టీకి తీరు నష్టం జరిగింది గుజరాత్ లో దానివల్లే మేము అనుకున్న రీతిలో అనుకున్న స్థాయిలో కాంగ్రెస్ అక్కడ సీట్లు గెలుచుకోలేకపోయింది ఇంకా హిమాచల్ విషయానికి వచ్చినట్టు హిమాచల్ లో కాంగ్రెస్ దూసుకుపోతున్న తీరు చూస్తే దేశంలో ఇక చాలు బీజేపీ పాలన అన్నటువంటి ఏదైతే నివాస ప్రజల్లో వస్తా ఉందో దానికి నిదర్శనం చెప్పవచ్చు బీజేపీ ఒకవేళ అప్రజాస్వామ్యకులు చర్యలు చేపట్టకపోతే హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించే స్థాయిలో వచ్చింది సో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి మనం ఒకసారి చూసినట్టు బీజేపీ గాని ఇక్కడ రాష్ట్రంలో టీఆర్ఎస్ గాని ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేల కొనుగోలుతో ఎమ్మెల్యేల్ని భయభ్రాంతి చేస్తూ బ్లాక్ మెయిల్ చేస్తూ ఎట్టాగాని చేసి మనం అధికారంలో ఉండాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆ చెలరిగిన అక్కడ మేము ఎదుర్కొని హిమాచల్ లో ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా పోతాం పంజాబ్ విషయంలో సెక్యులర్ ఫోర్సెస్ సెక్యులర్ పార్టీల ఒక ఓట్ల చీలిక వల్ల కాంగ్రెస్ పార్టీ అనుకున్నంత మేరకు సీట్లు సాధించలేకపోయింది యా కానీ గుజరాత్ లో ప్రచారం విషయంలో కూడా ప్రచారం చేసే సందర్భంలో బీజేపీ వర్సెస్ ఆమ్ ఆద్మీ పార్టీ ఇద్దరు పోటాపోటీగా ప్రచారం చేయగలిగినరు కాంగ్రెస్ ఎందుకు గుజరాత్ మీద కాన్సంట్రేషన్ చేయలేదు ఇంపార్టెంట్ లీడర్లు పెద్దగా పోయినట్టు కనబడలేదు ఓ మీరు చూశారు లిక్కర్ స్కామ్ లో వచ్చిన డబ్బుల్ని ఆప్ గుజరాత్ లో ఖర్చు పెట్టిందని మనం బాటంగా జరిగింది ఇంకా బీజేపీ డబ్బుల కింద లెక్కలేదు వ్యాపారస్తులు స్థిరంగా సుస్థిరంగా ఉన్నటువంటి రాష్ట్రం అందులో బీజేపీకి చాలా ఎక్కువ శాతం వ్యాపారస్తులు సపోర్ట్ చేస్తున్న రాష్ట్రం విచ్చలవిడిగా డబ్బు ప్రమేయం అక్కడ జరిపింది లిక్కర్ బ్యాన్ ఉన్నప్పటికీ కూడా విచ్చలవిడి మధ్య ప్రవాహం కూడా గుజరాత్ ఎన్నికల్లో జరిగింది డబ్బు ఈ లిక్కర్ మాఫియా వల్లనే గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీ అనుకున్న స్థితిలో చేయలేకపోయింది అటు ఆపు నేను చూసాం లిక్కర్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సంపాదించిన డబ్బంతా కూడా గుజరాత్ లో పెట్టినట్టుగా అపోలు మనం చూస్తా ఉన్నాం అదేవిధంగా బీజేపీ కూడా పెట్టిన స్థాయిలో డబ్బు వారి ఇద్దరు కూడా పోటాపోడి ఏ విధంగా మునుగోడులో టీఆర్ఎస్ బీజేపీ పోటాపోడిగా వందల కోట్లు ఖర్చు చేసింది ఒక ఉప ఎన్నిక మీద అదేవిధంగా గుజరాత్ లో కూడా విచ్చలవిడి డబ్బు ప్రేమ జరిగింది కాబట్టి కాంగ్రెస్ కొంత ఇబ్బంది ఉంది ప్రజల్లో సెక్యులర్ ఓటు బ్యాంక్ కాంగ్రెస్ వేయాలనుకున్నప్పుడు కూడా చాలా ఎక్స్ప్రెసివ్ ఓట్లు ఆ పార్టీ చీల్చడం వల్ల కాంగ్రెస్ కి నష్టం జరిగింది కానీ ఇది ఎక్కువ కాలం ఉండేది కాదు గుజరాత్ లో ఏ విధంగా ప్రధానమంత్రి మోడీగా ఉన్నాడు ప్రధానమంత్రి గౌరవం నిలపాలి ప్రధానమంత్రి గుజరాత్ రాష్ట్రం వారు కాబట్టి ప్రధానమంత్రికి ఉన్న వేళ మనం ఇక్కడ ఆయనకి ఓటు తగ్గిస్తే యావత్ దేశంలో కొంచెం అపకీర్తి వచ్చే అవకాశం ఉందని గుజరాత్ లో ఆ విధంగా ఆలోచన వల్ల ఇవాళ వారికి అనుకున్న దానికన్నా కొన్ని ఎక్కువ స్థానాలు వచ్చినాయి కాంగ్రెస్ కు దెబ్బతిన్నటువంటి వాస్తవం దీనికి కారణం పూర్తిగా సెక్యులర్ ఓట్ ఆఫ్ చీల్చడం వల్ల జరిగిందని అనుకుంటాం యా గుజరాత్ లో అయితే మీరు వెనుకబడ్డారు కాబట్టి కావచ్చు బహుశా డబ్బులు మద్యం అవన్నీ చెప్తున్నారు మరి హిమాచల్ ప్రదేశ్ లో కూడా వాళ్ళే అధికారంలో ఉన్నారు హిమాచల్ ప్రదేశ్ కూడా వాళ్ళు బ్రేక్ చేద్దామని చూసినారు 5 ఇయర్స్ సెంటిమెంట్ ఒకసారి గవర్నమెంట్ ఒకటి వస్తే నెక్స్ట్ గవర్నమెంట్ మారిపోతుంది అది 40 ఇయర్స్ నుంచి నడుస్తుంది అక్కడ కానీ వాళ్ళు సెకండ్ బ్రేక్ చేయాలి సెకండ్ టైం కూడా బీజేపీ రావాలని చాలా ప్రయత్నాలు చేసినారు అక్కడ మంచలేదా డబ్బులు మద్యం ఇవన్నీ అక్కడ కూడా మంచలేదు గుజరాత్ పరిస్థితి వేరు ప్రధానమంత్రి గుజరాత్ ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి గుజరాత్ లో ప్రధానమంత్రి వైపు ఆయన గౌరవాన్ని కాపాడ ఒక ఆలోచన చేసినట్టు బట్ హిమాచల్లో ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ జరిగినటువంటి కరప్షన్ గానీ అక్కడ పరిపాలనలో సరిగా చేపడడం వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మంచి పాలన జరుగుద్ది ఈ హిమాచల్ ప్రదేశ్ అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది మాట దాంతో భారత్లో యాత్ర రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి తీర్పు గానీ చాలా విషయాలు అక్కడ క్రోడీకరణ చూస్తే చాలా ఫ్యాక్టర్స్ అక్కడ పనిచేసినాయి అందుకే హిమాచల్ ప్రజలు కాంగ్రెస్ పట్టం కట్టుకున్నారు ఇప్పుడు బీజేపీ దాదాపుగా 8.5 ఏళ్లుగా సాగిస్తున్నట్టు మొదటమొద రాజకీయాలకి స్వస్తి పలికే దిశగా మొదటి నాందిగా హిమాచల్ చూసుకోవచ్చు
హిమాచల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పరంపర మిగతా రాష్ట్రాల్లో కూడా చూపించగలటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇది ఒక శుభపరిణామంగా మేము పరిగణిస్తాం. యా ఆమ్ ఆద్మీ పార్టీ ఎఫెక్ట్ ఏమను ఉందా కాంగ్రెస్ మీద గుజరాత్ లో? గుజరాత్ లో ఆమ్ ఆద్మీ పార్టీ సెక్యులర్ ఓట్ బ్యాంక్ చీల్చడం వల్లే కాంగ్రెస్ కి నష్టం జరిగింది గుజరాత్ లో. అదే హిమాచల్ కు వచ్చేసరికి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభావం లేదు కాబట్టి స్టేట్ ఫైట్ లో కాంగ్రెస్ కి ప్రజలు పట్టం కడతా ఉన్నారు. ఇది ఒక శుభ పరిణామము. కానీ రాహుల్ గాంధీ పాదయాత్ర సందర్భంలో గుజరాత్ లో ఎలక్షన్స్ ఉన్నాయి, అక్కడ ఎందుకు ప్రచారం చేయలేదు, పాదయాత్ర గుజరాత్ లో ఎందుకు చేయలేదు అని చాలా మంది క్వశ్చన్ చేసిండ్రు. ఎందుకు అక్కడ రిజల్ట్ ఇట్లా ఉంటదని ముందే ఊహించిండ్రా? లేలే, గుజరాత్ లో ఎన్నికలు జరుగుతున్న తరిమేళ ఈసీ పెట్టినటువంటి నిర్బంధాలను గాని ఎన్నికలు జరుగుతున్నటువంటి రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో డిస్టర్బ్ చేయడం ఇష్టం లేకనే రాహుల్ గాంధీ గారి యాత్ర గుజరాత్ లో పెట్టడం జరగలేదు. పక్క రాష్ట్రం నుంచి పోయాడు కానీ గుజరాత్ వాళ్ళు ఎన్నికలు జరుగుతాయి, ఇలా దీన్ని వేరే రకంగా ప్రతిపక్షాలు మలుచుకునే అవకాశం ఉంది కాబట్టి భారత్ జోడో యాత్ర యొక్క ఉద్దేశం వేరు, ఎన్నికలు ఇవన్నీ కూడా దాని ముందర బేకాతరు. ఎన్నికలు అనేవి భారత్ జోడో యాత్ర సంకల్పం ముందు చాలా చిన్నవి. భారత్ జోడో యాత్ర ఈ దేశాన్ని మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అఖండంగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో చేసుకుంటూ భారత్ జోడో యాత్ర. ఎన్నికలు అనేవి భారత్ జోడో యాత్ర సంకల్పం ముందు చాలా చిన్నవి. అందుకే గుజరాత్ పోలేదు. గుజరాత్ లో అన్నెసరీ డిస్టర్బెన్స్ అవుతుంది, అన్నెసరీ అపోహలకు దారితీస్తుంది కాబట్టి రాహుల్ గాంధీ యాత్ర గుజరాత్ పోలేదు. అక్కడ రికార్డు బ్రేక్ చేస్తుంది మహేష్ కుమార్ గౌడ్ గారు. బీజేపీ 7th టైం ఇప్పుడు 1-2 సార్లకే ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగిపోతుంది, రకరకాల ట్విస్టులు చేయాల్సి వస్తుంది. కానీ ఇక్కడ 6th టైం అయిపోయి 7th టైం అది కూడా రికార్డ్ బ్రేక్ 150+. ఇప్పటిదాకా గుజరాత్ లో ఎప్పుడు 150+ రాలేదు. ఇది నెక్స్ట్ ఎలక్షన్స్ లో, నెక్స్ట్ దేశంలో నెక్స్ట్ 2023లో చాలా ఎలక్షన్స్ ఉన్నాయి. మనం పక్కన కాంగ్రెస్ కర్ణాటక ఉంది, అటు ఛత్తీస్గఢ్, ఎట్లా ఉండొచ్చు ఎఫెక్ట్? గుజరాత్ నేను అందుకే ప్రత్యేకమైన పరిస్థితి. గుజరాత్ లో 90% వ్యాపారస్తున్నటువంటి ప్రాంతం, ఇవాళ దేశాన్ని ఏలుతున్నటువంటి పెద్ద బడాబడా వ్యాపారులు కార్పొరేట్ సెక్టర్ అంతా గుజరాత్ నుంచి ఉన్నారు. అమిత్ షా, మోడీ కూడా గుజరాత్ నుంచి ఉన్నారు. ఆ ప్రభావం తప్పకుండా గుజరాత్ లో ఉండి ఉంటుంది. గుజరాత్ నుంచి ప్రధానమంత్రి ప్రయత్నం చేయటం కాబట్టి ఆయన గౌరవానికి దెబ్బతలకు ఉండే విధంగా గుజరాత్ ను ఓటేసిండొచ్చు. అట్ ద సేమ్ టైం జరిగినట్టు హిమాచల్ ఎందుకు వేయలేదు బీజేపీకి? ఒక రాష్ట్రానికి ఒక రాష్ట్రానికి తేడాలు ఉంటాయి. గుజరాత్ లో జరిగిన పాలన దేశమంతా ఉంటుందని చెప్పుకునేటప్పుడు ఇదే హిమాచల్ లో వచ్చినట్టు రిజల్ట్స్ దేశవ్యాప్తంగా ఉంటాయని కాంగ్రెస్ పార్టీకి అవి వినొద్దనగా నిరసన కూడా చెప్పుకోవచ్చు కదా. సో ఒక రాష్ట్రంలో జరిగే పరిస్థితి ఇంకో రాష్ట్రానికి వేరు చేయడం లేదు. ఏదేమైనా గుజరాత్ యొక్క తీర్పు ప్రధానమంత్రి యొక్క గౌరవాన్ని కాపాడే విధంగా ఉండొచ్చు. అక్కడ పార్టీ పైన వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా ఈ దేశాన్ని ప్రధానమంత్రి ఏలుతున్నాడు కాబట్టి ఆ వ్యక్తి యొక్క గౌరవాన్ని కాపాడడం ఉద్దేశం ఆ విధంగా ఓటేసి ఉండొచ్చు. కానీ హిమాచల్ లోకి వచ్చేసరికి ఇదే ప్రధానమంత్రి యొక్క ప్రతిబింబం అక్కడ పెట్టుకుని ఓట్లు అడిగినా ఎందుకు అది పనిచేయలేదు? దాని వల్ల అర్థమవుతుంది బీజేపీ మీద ఉన్నటువంటి భ్రమలు, బీజేపీ ఆశలు తొలగిపోతా ఉన్నాయి. దీనికి నిదర్శనం హిమాచల్ ఎన్నికలు. ఇది రేపు రాష్ట్రం అంతా కూడా వ్యాపించే అవకాశం ఉంది, దేశం అంతా కూడా వ్యాపించే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్ని పాజిటివ్ గా తీసుకొని దేశంలో మళ్ళీ కాంగ్రెస్ పాలన అందించే విధంగా ప్రయత్నం చేస్తాము. మహేష్ కుమార్ గౌడ్ గారు, లాస్ట్ ఎలక్షన్ లో 77 సీట్లు 77 స్థానాల్లో గుజరాత్ లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచినారు. బట్ ఇప్పుడు బిలో 17 సీట్స్ మాత్రమే లీలో కొనసాగుతుంది. బహుశా అది లాస్ట్ వరకు ఏమైతే తెలియదు. ఎందుకు ఇంత వేరియేషన్? 77 ఎక్కడ 17 ఎక్కడ? ఇప్పుడు మీరు ఓట్ల శాతం చూసుకుంటే, ఓట్ల శాతం కాదు సీట్లు నేను చెప్పేది సీట్లు. అందుకే ఓట్ల శాతం చెప్తున్నారు. సీట్లు ఎందుకు తరిగినాయి మనవి? ఏదో సెక్యులర్ ఓట్ బ్యాంక్, సెక్యులర్ భావాలతో ఓటు వేయకున్న ప్రజలందరూ కూడా చీలిపోయినారు. ఆపు చాలా వరకు కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ని చీల్చింది. సెక్యులర్ భావాలు ఆపు కాంగ్రెస్ రెండు కూడా సెక్యులర్ భావాలు గల పార్టీలు కాబట్టి మతోన్మాద శక్తులు ఒక వైపు వేస్తే సెక్యులర్ భావాలను ఓట్ బ్యాంక్ చీలడం వల్ల 77 నుంచి 17 పడిపోవడం జరిగింది. దీన్ని మేము పెద్దగా ఇప్పుడున్న పరిస్థితిలో పట్టించుకోవాల్సిన అవసరం లేదు. హిమాచల్ లో వచ్చిన రిజల్ట్ మాకు ఉత్సాహాన్ని ఇస్తా ఉంది. బీజేపీ గుజరాత్ లో అధికారంలోకి వస్తాం మేము అనుకోలేదు, కానీ మంచి షో చేస్తామనుకున్నాము. 77 సీట్ల నుంచి మించి వస్తాయనుకున్నాము, కానీ ఆపు దెబ్బ తగిలింది కాంగ్రెస్ కి అక్కడ. దాని వల్లే కాంగ్రెస్ యొక్క ఓటు శాతం పడిపోయింది, సీట్లు పడిపోయినాయి. కానీ ముందు ఇప్పుడు ఆపు జాతీయ పార్టీగా వాళ్ళకు కావాల్సిన అర్హత వచ్చేసింది. ఇప్పుడు జాతీయ పార్టీ ఆపు, ఇప్పుడు గుజరాత్ లో వచ్చిన ఓట్ల పర్సంటేజ్, అంతకుముందు పంజాబ్, అంతకుముందు గోవా, ఇవన్నీ చూస్తే ఇప్పుడు జాతీయ పార్టీ ఎట్లా ఉండదు కాంగ్రెస్ మీద ముందు ఎట్లా ఉండదు ఎఫెక్ట్? ఇది పంజాబ్ లో అన్నటువంటి తీరు, కాంగ్రెస్ లో ఉన్నట్టు కుమ్ముకాటలు, అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి పిసిసి అధ్యక్షు వారు సొగసిపోవడం, మా తప్పిదం వల్ల అక్కడ ఆపు అవకాశం వచ్చింది. బీజేపీని తిరస్కరించిన ప్రజలు కాంగ్రెస్ అధికారంలో ఉండడం వల్ల, కాంగ్రెస్ ఉన్నటువంటి చిన్న గూడల వల్ల ప్రజలు ఆపనేసుకున్నారు. దాని కారణం పక్కనే
ఢిల్లీకి పక్కన ఆనుకొని ఉంటుంది పంజాబ్ కాబట్టి ఆ ప్రభావం చూపగలిగింది. అదే ప్రభావం ఇలా గుజరాత్ లో చూపలేకపోయింది, ఆ ప్రభావం హిమాచల్ లో చూపలేకపోయింది. సో జాతీయ పార్టీకి ఎదిగితే సంతోషం, ఇంకొక పార్టీ జాతీయ స్థాయిలో ఎదిగితే సంతోషం, కానీ కాంగ్రెస్ ధీట్ గా వస్తానని మాత్రం అనుకోవట్లేదు. ఆపు పరిమితి. మీరు మీరు కుమలడల గురించి మాట్లాడారు కాబట్టి ఒక క్వశ్చన్ చేస్తా మీకు నేను. కుమలడల లేని రాష్ట్రం కాంగ్రెస్ ఇక్కడనే ఉందా? మన తెలంగాణలో కూడా అదే నడుస్తుంది. ఇక పక్కన ఏపీలో సిచ్యువేషన్ బాగాలేదు. ప్రతి దగ్గర మీ దగ్గర కుమలడలు కామనే కదా మరి. లేదు, కాంగ్రెస్ లోనే కాదు, కుమ్ములాటలు ప్రతి పార్టీలో ఉంటాయి. హెచ్చు తక్కువలు ఉండొచ్చు, కుమ్ములాటలు ఉంటాయి. నేను బాటంగా ఒప్పుకుంటా ఉన్నాను, పంజాబ్ లో మా మధ్య నుండి విభేదాల వల్ల మేము నష్టపోయినాము. కుమ్ములాట లేని కాంగ్రెస్ పార్టీ లేదు, కుమ్ములాట లేని బీజేపీ లేదు, కుమ్ములాట లేని ఆప్ లేదు. ప్రతి పార్టీలో చిన్న చిత్ర విభేదాలు ఉంటాయి, మనస్పర్తలు ఉంటాయి, తగాదాలు ఉంటాయి. దాన్ని సర్దుకుని పోయేసుకున్న వాడే మునగాడు అవుతాడు. సో మాకు పంజాబ్ లో తగిలినటువంటి దెబ్బ ఏంటంటే, మాకున్నట్టు కుమ్ములాటతో పాటు అప్పటికి అధికారంలో ఉన్నాం, అధికారుల ముందు కొంచెం పార్టీ మీద కానీ ప్రభుత్వం వ్యతిరేకత పనిచేసింది. ఆ పక్క రాష్ట్రం ఉంది, అక్కడ ఏదో అప్పులు చేసి కుప్పలు తిప్పలుగా అప్పులు చేసి చిన్న ప్రజలు ఆదుకుంటున్న ఆశలో పంజాబ్ ప్రజలు అటు మగ్గు చూపినారు. అదే ఆ ప్రభావం ఇలా గుజరాత్ లో పనిచేయలేదు, హిమాచల్ లో పనిచేయలేదు. మీరు జాతీయ పార్టీకి ఎదుగుతాం అంటున్నారు కాబట్టి జాతీయ పార్టీకి ఎదుగుతే సంతోషిస్తాం, కానీ కాంగ్రెస్ కు తీటైన జాతీయ పార్టీగా ఎదిగే పరిస్థితి ఇప్పుడప్పుడే లేవు ఆప్కి. సో హిమాచల్ రిజల్ట్ అనేది మాకు ఒక పాజిటివ్ సంకేతం. డెఫినెట్ గా బీజేపీ మీద ప్రజల యొక్క ఆశలు సన్నగిల్లినయి, భ్రమలు తొలగిపోయినాయి చెప్పడానికి హిమాచల్ ఎన్నికలే ఒక తార్కాణం. కానీ దేశంలో రాహుల్ గాంధీ జోడో యాత్ర చేస్తున్నారు. ఈ జోడో యాత్ర చేస్తున్న సందర్భంలో జరిగిన ఎలక్షన్, ఇది గుజరాత్ లో పాదయాత్ర చేయకపోయి ఉండొచ్చు, కానీ దాని ఎఫెక్ట్ దేశమంతా ఉంటుంది అని మీరు ఫస్ట్ నుంచి చెప్తూ ఉన్నారు. బట్ ఆ ఎఫెక్ట్ కనిపించినట్టు ఉందా ఇప్పుడు గుజరాత్ లో? సరే హిమాచల్ ప్రదేశ్ లో అక్కడ ఒక సాంప్రదాయం ఉంది, 40 ఇయర్స్ నుంచి ఒక గవర్నమెంట్ ఒకసారి ఒక గవర్నమెంట్ ఒకసారి వస్తూ ఉంది, ఇది ఒక సాంప్రదాయంగా నడుస్తుంది. సరే హిమాచల్ ప్రదేశ్ మీ గెలుపును తక్కువ చేసి చూస్తలేము, అది కూడా కరెక్టే. బట్ రాహుల్ గాంధీ జోడో యాత్ర ప్రభావం ఏం లేదా? డెఫినెట్ గా ఉంటది. రాహుల్ ఇప్పుడు రాహుల్ గాంధీ గారి యొక్క జోడో యాత్ర రాజకీయాల కోసమో రాష్ట్రం ఎన్నికల్లో గెలవడం కోసమో చేయట్లేదు. నేను మొదట చెప్పాను, రాహుల్ గాంధీ యొక్క భారత్ జోడో యాత్ర సంకల్పం వేరు. రాహుల్ గాంధీ గారి భారత్ జోడో ఆశయము ఈ ఎన్నికల్లో గుజరాత్ గెలవాలనో లేక హిమాచల్ లో గెలవడానో చేయట్లేదు. ఆ సంకల్పం ప్రతిష్టాత్మక సంకల్పము, దేశం అఖండంగా ఒకటిగా ఉండాలని, వ్యాపారస్తుల చేతుల నుంచి రాజకీయ నాయకుల చేతులకు అధికారం మార్పిడి జరగాలని కోరుకుంటూ చేస్తున్నటువంటి ఒక సంకల్పమైనటువంటి భారత్ జోడో యాత్ర రాజకీయాలకు అతీతంగా చేస్తా ఉన్నాడు. కాంగ్రెస్ జెండా భూమి మేము పాదయాత్ర చేయట్లేదు. దేశం యొక్క మూడు రంగుల జెండా భూమి రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేస్తా ఉన్నారు. ఆ సంకల్పం వేరు, ఎన్నికలు రాజకీయాలు వేరు. సో ఆ ప్రభావం కొంత ఉంటే ఉండొచ్చు, కానీ ఎన్నికల కోసం చేస్తున్న యాత్ర కాదు ఇది. ఒక దృఢమైన సంకల్పంతో ఈ దేశం మళ్ళీ పునీతం కావాలని ఒక ఆలోచనతో చేస్తున్నటువంటి పాదయాత్ర, దానికి ఎన్నికలతో ముడిపెట్టాల్సిన అవసరం లేదు. రైట్, మనతో బీజేపీ అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. వెల్కమ్ రాకేష్ రెడ్డి గారు. రాకేష్ రెడ్డి గారు యా మ్యూట్లో ఉన్నారు. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్ కాబట్టి గౌరవంతో గెలిపించిండ్రు, గౌరవంతో ఓట్లు పడ్డాయి. అక్కడ సెక్యులర్ ఓట్లు చీలిపోయినాయి కాబట్టి బీజేపీ ఇన్ని సీట్లు గెలవగలిగిందని చెప్తున్నారు. రాకేష్ రెడ్డి గారు మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి. మాట్లాడండి. శివారెడ్డి గారు, కొంతమంది లౌకికవాదులు అక్కడ కూర్చుంటారు టీవీ చర్చల్లో, వాళ్ళు ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ యొక్క విజయాన్ని తక్కువ చేసి చూపెట్టేటట్టు ఒక ప్రయత్నం చేస్తూ ఉంటారు. 27 సంవత్సరాల తర్వాత వరుసగా 7వసారి అధికారంలోకి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ విజయాన్ని మీరు ఈ రకంగా మాట్లాడతారు చెప్పండి. ఇది చాలా దుర్మార్గం. ఇది ఇప్పుడు ఏదో ఆపు వల్లనే బీజేపీ గెలిచింది, ఆపు వచ్చిన పర్సెంటేజ్ ఎంత, కాంగ్రెస్ పార్టీకి వచ్చిన పర్సెంటేజ్ ఎంత, బీజేపీకి వచ్చిన పర్సెంటేజ్ ఎంత, ఒకసారి మీరు ఆలోచన చేయండి. బీజేపీకి 54% ఓట్లు వచ్చినాయి, ఇది సామాన్యమైనటువంటి ఒక విషయం కాదు. 3 దశాబ్దాల తర్వాత కూడా 7వసారి అధికారంలోకి వస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ 54% ఓట్లు సంపాదించిందంటే ఏదో ఆపు వల్లనో ఇంకో దాని వల్లనో కాదు, ఒక సుస్థిరమైనటువంటి ఒక సుపరిపాలన అందించడం కారణంగానే ఈరోజు ఈ రకమైనటువంటి ఒక ఫలితాలు వచ్చినాయి. ఇంకోటి ఏంటంటే భారతీయ జనతా పార్టీ ప్రతి ఓటమి నుండి కూడా కొన్ని పాఠాలు నేర్చుకొని తదనుగుణంగా పార్టీలో తన యొక్క విధానాలు మార్చుకునేటువంటి ఒక పార్టీ, కాలానుగుణంగా తగినటువంటి మార్పులు చేసుకునేటువంటి ఒక పార్టీ. మీరు చూసినట్టయితే అనేక మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించి వాళ్ళ మీద ఉన్నటువంటి వ్యక్తిగత వ్యతిరేకతను తగ్గించుకునేటువంటి ఒక ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేసింది. ఈ విషయాన్ని మీరు గమనించాలి. కేవలం ఆపు వల్లనే ఎట్లా గెలిచినామని ఎట్లా అంటారు, నిజంగా
ఆపోలో గెలుచుంటే రాకేష్ రెడ్డి గారు సిగ్నల్ ప్రాబ్లం ఉంటుంది మీ దగ్గర. దేశానికి రైట్ మహేష్ కుమార్ గౌడ్ గారు గుజరాత్ లో 150 సీట్లకు పైగా గుజరాత్లో 153 సీట్లలో బీజేపీ లీడ్లో ఉంది. 150 క్రాస్ అయిపోయింది. కాంగ్రెస్ 17-18 సీట్లలో లీడ్లో నడుస్తుంది. కాంగ్రెస్తో పాటు ఆప్ సింగిల్ డిజిట్ 6 సీట్స్లో మాత్రమే ప్రస్తుతం లీడ్లో ఉంది. కాంగ్రెస్ 19 సీట్లలో ఉంది. బీజేపీ 153 సీట్లలో లీడ్లో కనిపిస్తుంది. హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ లీడ్లో ఉంది 38 సీట్లతో. కాంగ్రెస్ పార్టీ 27, బీజేపీ ఆప్ 3 స్థానాల్లో లీడ్లో ఉంది. మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పండి. యా ఆమ్ ఆద్మీ పార్టీ వల్లనే బీజేపీ గెలిచింది అనేదాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తలేరు. మీరు బీజేపీ గెలుపును చాలా చిన్నగా చూస్తున్నారు అన్నారు. రాకేష్ రెడ్డి గారు దాన్ని వేరుగా అర్థం చేస్తున్నాడు. ఆప్ వల్ల కాంగ్రెస్ ఓడిపోయిందని చెప్పారు, బీజేపీ గెలిచిందని చెప్పలేదు. ఆప్ వల్ల ప్రజల యొక్క పర్సెప్షన్ మారింది. ఆప్ ఉంది, కాంగ్రెస్ ఉంది, రెండు సెక్యులర్ ఫోర్సెస్, సెక్యులర్ పార్టీలు, దేనికి వేయాలి అనే దానిలో మీమాంస కన్ఫ్యూజన్ ఏర్పడింది. దాని వల్ల బీజేపీ లాభం పొందినచ్చు. బీజేపీ 7 సార్లు గెలిచినా గొప్ప చెప్పుకుంటున్నారు, సంతోషం. బీజేపీ 7 సార్లు ఎందుకు గెలిచింది, ఎట్లా గెలుస్తుందని రాష్ట్ర ప్రజలు, గుజరాత్ ప్రజలు తెలుస్తే తెలుస్తుంది. మరి 7 సార్లు అక్కడ అంత ఘనంగా గెలిచినటువంటి పార్టీ హిమాచల్ ఎందుకు ఓడిపోతోంది? మొదట్లో చెప్పాను, గుజరాత్ ని వేరే రాష్ట్రాలతో పోల్చి చూడలేము. గుజరాత్ నుంచి ప్రధానమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు, ఆయన గౌరవానికి భంగం కాకూడదని. గుజరాతీ వ్యాపారులంతా కూడా వ్యాపారులకు దున్నుగా నిలుస్తుంది ఈ దేశాన్ని. గుజరాతీ వ్యాపారులు వెళ్తా ఉన్నారు కదా, ఆనాడు ఈస్ట్ ఇండియా కంపెనీ వెళ్తే వెస్ట్ ఇండియా కంపెనీ వెళ్తా ఉన్నది దేశాన్ని. సో గుజరాతీలు ఈ దేశాన్ని వెళ్తా ఉన్నారు. గుజరాతీల చేతిలో ప్రధానమంత్రి అమిత్ షా ఉండి దేశాన్ని నడుపుతా ఉన్నారు కాబట్టి ఆ గౌరవం నిలుపుకోవాలని, ఆ పట్టు నిలుపుకోవాలనే ఉద్దేశంతో బీజేపీ కోసిండొచ్చు. కొంత కాంగ్రెస్ కి అక్కడ సెక్యులర్ ఫోర్సెస్ యొక్క డివిజన్ వల్ల నష్టం జరిగింది. జరగలేదు హిమాచల్ ప్రదేశ్ లో సెక్యులర్ ఓట్లు ఎందుకు చీలలేదు? అక్కడ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ పోటీలో ఉంది. పోటీ ఉన్నా నా మాత్రం పోటీ ఇవ్వగలిగింది హిమాచల్ లో, నా మాత్రం పోటీ ఇవ్వగలిగింది. ఆ ప్రభావం అంతగా చూపలేకపోయింది, 3 సీట్లకే పరిమితమే ఉంది. అక్కడ ప్రజలు మార్పు కోరుకున్నారు. నేను రాకేష్ రెడ్డి గారు అడుగుతున్నాను, బీజేపీలో అంతగా చక్కగా ఘనంగా చేసినా మీరు హిమాచల్ ఎందుకు చేయలేకపోయారు? హిమాచల్ గవర్నమెంట్ ఎందుకు నిలుపుకోలేకపోయారు? రాజకీయాల్లో మార్పులు అనివార్యం, ప్రజలు మార్పులు చేస్తా ఉంటారు. బీజేపీ మీద ఎన్నో కళలతో ఆనాడు 2014లో దేశంలో అధికారం అడపెట్టారు. 8.5 ఏళ్లుగా ప్రధానమంత్రి చెప్పుకోదగిన సాధించే విజయాలు ఏమున్నాయి? కార్పొరేట్ సెక్టర్ ని దున్నుగా నిలవడం తప్ప, ఎన్నో పబ్లిక్ సెక్టర్ యూనిట్లు మూసేయడం తప్ప, లాభాల్లో ఉన్న రైల్వేస్, ఎల్ఐస్ అమ్మడం తప్ప ఏం సాధించారు? 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి అన్నారు, ఉన్న ఉద్యోగాలు బీకేశారు. సామాన్యుడి మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక్క నిమిషం, రాకేష్ రెడ్డి గారు కూడా సిగ్నల్ వచ్చింది. రాకేష్ రెడ్డి గారు, శివారెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ గుజరాత్ గెలిస్తే, గుజరాత్ లో గెలిస్తే నరేంద్ర మోదీ గారు పరిపాలన గురించి చర్చ ఉండదు. కానీ హిమాచల్ లో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ కంటే కొన్ని స్థానాలు తక్కువ సాధిస్తే మాత్రం నరేంద్ర మోదీ గారి పథకాలకు, వారి యొక్క విధానాలకు వ్యతిరేకంగా పీపుల్ ఓటేసినట్టు ఏమైనా అర్థం ఉందా ఏదైనా మాట్లాడితే? గుజరాత్ ఇస్ ఎ వెరీ బిగ్గర్ స్టేట్, వెరస్ హిమాచల్ ఇస్ జస్ట్ ఏ స్మాల్ స్టేట్ విత్ 4 లిమిటెడ్ సీట్స్. కానీ గుజరాత్, రాకేష్ రెడ్డి గారు, ఇప్పుడు స్టేట్ పెద్దది ఉండొచ్చు కానీ గుజరాత్ లో మీరు అంత 150 పైన సీట్లు మీరు లీలో ఉన్నప్పుడు హిమాచల్ ప్రదేశ్ లో సిట్టింగ్ మీ గవర్నమెంట్ పోయింది. అక్కడ అక్కడ ప్రతిసారి కూడా ప్రజలు ఒక ఒక పార్టీని ఒక 5 ఏళ్ళు గెలిపించిన తర్వాత మళ్ళీ ఇంకో పార్టీకి ఇంకో అధికారం ఇచ్చేటువంటి ఒక సాంప్రదాయం ఆ రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఇప్పుడు దాన్ని ఆ రకంగానే చూడాలి. ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి ప్రభుత్వాన్ని మారుస్తుంటారు కాబట్టి ఇప్పుడు దాని దగ్గరనే ఓటేసినట్టుగా భావించారు. అయినా కూడా దాన్ని అధిగమించేటువంటి ఒక ప్రయత్నం మేము చేయడం జరిగింది. ఒక మంచి సంఖ్యలో భారతీయ జనతా పార్టీ స్థానాలు సంపాదించింది. అయినప్పటికి కూడా ఇంకా అవకాశాలు ఉన్నాయి. బీజేపీ ఇప్పుడే ఆశలు వదులుకెళ్ళదు, ఇంకా అవకాశాలు ఉన్నాయి. మా ప్రభుత్వం ఏర్పాటుకి ఇంకా అవకాశాలు. రాకేష్ గారు, ఎట్లా 27 బీజేపీ 38 కాంగ్రెస్ కొంటామని
ముగ్గురు అదర్స్ ఉన్నారు ఎట్లా అక్కడ ముగ్గురు అదర్స్ బీజేపీ రెబల్స్ వాళ్ళు నెంబర్ 1 నెంబర్ 2 ఏందంటే ఇంకా పూర్తి ఫలితాలు కూడా మనకు రాలేదు చాలా అంటే ఒక 100 ఓట్ల తేడాతోనే 200 ఓట్ల తేడాతో కూడా చాలా స్థానాలు ఇంకా మిగిలిపోయినాయి కానీ మీరు చెప్తున్న లెక్క ప్రకారమే రాకేష్డి గారు 23 మీరు ఇప్పుడు ఉన్నారు ఇంకొక 3 రెబల్స్ మీరే మీవే అనుకుందాం 30 కానీ మీకు కావాల్సింది 35 ఇంకొక 5 మంది కావాలి 5 ఇప్పుడు కాంగ్రెస్ నుంచి అంటే కాంగ్రెస్ లీడ్ లో ఉంది అవన్న మీకు వచ్చే అవకాశం ఉన్నాయి అట్లాంటి కాన్స్టిట్యూన్సీ ఉన్నాయా ఒక 5 బీజేపీకి వచ్చే అవకాశం ఉన్నాయి ఇక్కడ నేను అదే అంటున్నా కొన్ని 100 ఓట్ల తేడాతో 200 ఓట్ల తేడాతో కూడా ఇంకా సీట్లు ఉన్నాయి కాబట్టి ఒకవేళ మన లాస్ట్ మినిట్ లో ఫలితాలు ఏమైనా చేంజ్ అయితే కూడా భారతీయ జనతా పార్టీకి అవకాశాలు ఉన్నాయి ఒకవేళ నిజంగానే లెట్స్ సే మీరు చెప్పినట్లుగానే మాకు 28 సీట్లు 30 సీట్లు వచ్చి వాళ్ళకి 36 37 సీట్లు వచ్చినా కూడా అదొక భారీ విజయంగా కాంగ్రెస్ పార్టీ చూసి ఇదేదో రివైవల్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ అన్నట్టుగా వాళ్ళు చూస్తే మాత్రం అది అమాయకత్వమే అయితే తప్ప ఇంకోటి కాదు సహజంగా అక్కడ 5 ఏళ్ళకు ఒకసారి ప్రజలు మార్పు వస్తారు కాబట్టి దానికి తగ్గట్టుగా వేసినటువంటి ఓటుకనే పరిగణించాలి తప్ప ఏదో మోదీ గారికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు వేసిండు లేదా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓట్లు వేసిండు నిజంగా రాహుల్ గాంధీ గారు భారత్ జోడిస్తున్నాడు కాబట్టి ఓట్లు వేసిండని భావిస్తే అంతకంటే ఇదో రివైవల్ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ లేవడానికి ఏం పనికిరాదు ఇదో చిన్న స్టేట్ చిన్న విజయం అని చెప్తున్నారు శివారెడ్డి గారు ఎవరి పార్టీ విషయాన్ని వారు అనువుగా ఊహించుకోవడం అనేది సహజం తప్పేం లేదు నేనేమంటున్నానంటే రాకేష్ రెడ్డి గారు చెప్పినట్టుగా దేశ ప్రజలంతా ముఖ్యంగా సామాన్యులు సంతోషంగా ఉన్నారే వాళ్ళ సామాన్యుడు స్థితిగతులు ఏమైనా మారినాయా 8 సంవత్సరాలుగా ఇలా పెట్రోల్ ధరలు ఏం పెరిగినాయి డీజిల్ ధర ఎంత పెంచారు సిలిండర్ ధర ఎంత పెంచారు పప్పు దినుసులు కూరగాయల ధర ఏ విధంగా పెరిగినాయి ఎన్ని ఉద్యోగాలు ఇవ్వగలిగినారు నల్లధనం చేయగలిగినారా ప్రధానమంత్రి ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవి పూరించినారు కేవలం మతం పేరిట రాజకీయాలు చేయడం తప్ప మేము 8.5 ఏళ్లలో ఇన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చినాం ఇంత పెద్ద ఘనకార్యం చెప్ప అని చెప్పడానికి ఏమైనా ఉందా ముఖ్యంగా సామాన్యుడికి ఒరిగింది ఏముంది ఇప్పుడు గుజరాత్ గుజరాత్ గోద్రా సాక్షిగానే కదా భారతీయ జనతా పార్టీ మీద మతోన్మాద పార్టీ ఆ గోద్రానే ఆ గుజరాత్ నే ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఎందుకు మాట్లాడతారు మీరు మతోన్మాదం అంటే మీ వాదనలు ప్రజలు తిట్టుకొట్టిండ్రు బండ కేసు కొట్టిండ్రు జరిపినటువంటి కిరాతకాలు మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది హోంమంత్రిగా ఉన్నారు ఇవాళ గుజరాత్ లో జరిగినటువంటి మహేష్ గౌడ్ గారు మీ వాదనలు తిట్టుకొట్టినారు ఇంకా మీరు ఇంకా ఇంకా ఇప్పుడు కూడా భావించడండి అందుకే నేను 7వ సారి రాష్ట్రం గెలిపించింది కదా గోద్రా రైట్ సైడ్ తర్వాత కూడా పలు పడేయాలి బీజేపీని గెలిపించిన తర్వాత ఇంకా బీజేపీ మద్దతు పార్టీ అంటే గుజరాత్ లో నేను ప్రధానమంత్రికి గౌరవం కాపాడడానికి ఓట్ చేశారని నేను చాలా పాజిటివ్ గా మాట ఎందుకు మాట్లాడానంటే ప్రధానమంత్రి అక్కడ నుంచి ఉన్నాడు కాబట్టి ఆ గౌరవం నింపడానికి ఓట్లు వేసుకున్నట్టు మాకు ఇయ్యలేదు ఇవాళ మేము తప్పిద మా ఓటమిని అంగీకరిస్తున్నాం కానీ ఇవాళ హిమాచల్ లో జరిగినటువంటి మార్పు మాకు శుభ సంకేతం అంటా ఉన్నాను దాన్ని ఎట్లా మీరు కండెమ్ చేస్తారు ఇలా జరిగేది కొంతమేర పనిచేస్తుంది కావచ్చు అని కాంగ్రెస్ పార్టీని రివైవ్ చేయడానికి కావాల్సిన అది ఇవ్వలేదు కాబట్టి దీన్ని పెద్ద విజయంగా కాంగ్రెస్ పార్టీ ఊహిస్తే అది అమాయకత్వమే ప్రపంచంలో ఎవరి పాలన శాస్త్రం కాదు రేపు బీజేపీ పాలన కూడా శాస్త్రం కాదు మోడీ పాలన శాస్త్రం కాదు ఇది తిరుగుతా ఉండే చక్రం ఇది ఇవాళ మీరున్నారు రేపు మేము రావచ్చు ఎల్లుండి మళ్ళీ మీరు రావచ్చు రాజకీయాలు సరైన సాగా జరిగేవి నేనేమంటానంటే మనం గుండె మీద చేసేసుకొని చెప్పాలి ఇవాళ మోడీ గారు ఏ ఆశలతో ప్రజలు గెలిపించినారో ఆ ఆశల్ని నిజంగా కూడా తీర్చగలిగినారా ఇవాళ ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు 2 కోట్ల ఉద్యోగాలు ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఎన్నికలను చూడండి గోవాలో భారతీయ జనతా పార్టీ గెలిచింది ఉత్తరాఖండ్ లో 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వాన్ని మార్చేటువంటి సాంప్రదాయం ఉన్నప్పటికీ కూడా దాన్ని బ్రేక్ చేసి మళ్ళీ బీజేపీ గెలవడం జరిగింది ఉత్తరప్రదేశ్ లో అఖండమైనటువంటి విజయాన్ని సాధించడం పంజాబ్ తనకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ తనకున్నటువంటి పంజాబ్ ను కూడా చేజార్చుకున్నది ఇప్పుడు గుజరాత్ లో కూడా గతంలోకి వచ్చిన కంటే స్థానాల కంటే 2 రెట్లు తక్కువ వచ్చినాయి ఇంకా అంటే 1/3 మాత్రం ఇప్పుడు సాధించగలిగింది ఇంకా కాంగ్రెస్ పార్టీ రివైవ్ అయింది అని చెప్పేసి మహేష్ గారు మాట్లాడితే ఇంకా దానికి అర్థం ఉండదండి లేదంటే మోదీ గారి పాలనలో ప్రజలు సంతోషంగా లేరు అని మాట్లాడితే ఎవరు యాక్సెప్ట్ చేయరు ప్రజా నిర్ణయం అంతిమం అది పబ్లిక్ మ్యాండేట్ బీజేపీకి అనుకూలంగా ఉన్నది అన్నటువంటి విషయాన్ని హిమాచల్ ప్రదేశ్ రాకేష్ రెడ్డి గారు ఇది ఒకటే కాదు మోడీ మానియా హిమాచల్ ప్రదేశ్ లో ఎందుకు పనిచేయలేదు మీ గవర్నమెంట్ ఉన్నది 100% సాంప్రదాయాలు ఎప్పుడు సాంప్రదాయాల గురించే మాట్లాడుతారు రాజకీయాలు పనిచేసే ఎలక్షన్స్ లో
వినండి, నరేంద్ర మోదీ గారి మాన్యం ఉన్నది కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈరోజు ధీటుగా పోటీ ఇచ్చింది, 30 స్థానాలు సంపాదించింది. అదర్వైజ్ అక్కడ ఒక పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఇంకో పార్టీ చాలా దయనీయంగా మారిపోతుంది వాళ్ళ పరిస్థితి. అంటే అట్లాంటిది ఏం లేకుండా కాంగ్రెస్ పార్టీకి ఈరోజు ధీటైనటువంటి ఒక పోటీ భారతీయ జనతా పార్టీ ఇచ్చిందంటే నరేంద్ర మోదీ గారి మాన్యం వల్లనే అని చెప్పేసి భావించాలి. ఈ ఈ విజయ పరంపర ఏదైతుందో ఇది 2024 వరకు కొనసాగుతుంది ఖచ్చితంగా. మళ్ళొకసారి ఎప్పుడైతే అప్పుడెప్పుడో పండిట్ నెహ్రూ మూడోసారి అధికారంలోకి వచ్చినట నరేంద్ర మోదీ గారు మళ్ళీ అనేక దశాబ్దాల తర్వాత మళ్ళీ నరేంద్ర మోదీ గారు మూడోసారి సొంతంగా మెజార్టీ సాధించి మరి అధికారంలోకి రాబోతున్నారు. ఇది ఒక రికార్డ్ గా మనం చూడాలి. రాహుల్ గాంధీ గారు చేసేటువంటి భారత్ జోడో యాత్ర వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కూడా జోడించలేకపోతున్నాయనేటువంటి విషయాన్ని గ్రహించాలి. ఇక ఆ పంటరా ఆపుతోనే నష్టం జరిగేది కాంగ్రెస్ పార్టీకే తప్ప భారతీయ జనతా పార్టీ కాదనేటువంటి విషయం కూడా చాలా చెప్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీతోనే మాకు నష్టము, దాని వల్లనే మేము తక్కువ గెలవలేకపోయినా కనీసం సిట్టింగ్ 70 సీట్లకు 17 సీట్లకు పరిమితమైనమని ఆమ్ ఆద్మీ పార్టీ వల్ల ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే కాంగ్రెస్ పార్టీకి సొంత ఎజెండా లేదు, కాంగ్రెస్ పార్టీకి ఒక విజన్ లేదు, కాంగ్రెస్ పార్టీకి ఎజెండా లేదు, కాంగ్రెస్ పార్టీకి విధానాలు లేవు. వాళ్ళు ఎంతసేపు ఎవరన్నా వస్తే బాగుండు, బీజేపీ యొక్క ఛాన్సెస్ డెంట్ చేస్తే బాగుండు అనేటువంటి ధోరణి తప్ప అసలు మన విధానం ఏంది, మన ఎజెండా ఏంది, ప్రజల కోసం మనం ఏ రకంగా ముందుకెళ్ళాలి అనేటువంటి ఆలోచన లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేక రాష్ట్రాల్లో నేను చెప్పడానికి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా అనేక రాష్ట్రాల్లో అది తూకపు పార్టీగా మిగిలిపోయింది. మీరు గుడ్డిగా బీజేపీని వ్యతిరేకించడం తప్ప నిజంగా ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు, ప్రజల యొక్క ఆకాంక్షలు ఏంటి అనేటువంటి విషయంలో కాంగ్రెస్ జనాలకు ఏం అవసరమో అది వదిలేసి వేరే ఆలోచన చేయడంతో ఇట్లా అయిందా? సిగ్నల్ బాగా వీకున్నట్టుంది. ఆయన విజన్ వల్లే ఇవాళ దేశం ఈ స్థాయిలో ఉంది. మోడీ గారు 8 ఏళ్ళుగా అభివృద్ధి చేసిన దేశం కాదు భారతదేశం. నెహ్రూ గారు వేసిన బాటల వల్ల, ఇందిరాగాంధీ గారు వేసిన బాటల వల్ల ఈ దేశం ఈ స్థాయికి చేరుకోగలిగింది. తీరాలి. మోడీ గారు మొన్న 2014 తీసుకొచ్చి మనకు స్వాతంత్రం తెచ్చి ఈ ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు, కర్మాగారాలు, కాలేజీలు పెట్టింది కాదు. ఈ బాటలు వేసింది నెహ్రూ గారు. నెహ్రూ అనేవాడు ఈ ప్రపంచంలో గొప్ప విజనరీ. ఆ విజన్ తోనే ఇవాళ ముందుకు నడుస్తుంది. ఆ విజన్ తోనే కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. కాంగ్రెస్ పార్టీకి విజన్ లేదని చెప్పడం దానికన్నా దుర్మార్గం కొట్టలేదు. ది మోస్ట్ విజనరీ ఉన్నటువంటి విజన్ ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కొంచెం అడుగుదోళ్ళు కొంచెం అనుకుంటూ ఉండొచ్చు, కానీ డెఫినెట్ గా రీగైన్ అవుతాం, రీబౌన్స్ అవుతాం, మళ్ళీ ఈ దేశంలో కాంగ్రెస్ యొక్క పాలన తీసుకొచ్చే విధంగా. కానీ దీని ఎఫెక్ట్ ముందు ఎలక్షన్స్ లో ఉంటది, మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తుంది, ఈ గుజరాత్ రిజల్ట్ దోహదపడుతుంది అని చెప్తున్నారు రాకేష్ రెడ్డి గారు. సామాన్యుడు ఇచ్చే తీర్పు ఎవరు ఊహించలేము. హిమాచల్ లో ఇవ్వచ్చు అగవచ్చు అని చెప్తున్నారు బీజేపీ. చాలా సర్వేలు కూడా బీజేపీ అధికారుల కోసం చెప్పింది. కానీ సామాన్యుడు ఇచ్చే తీర్పు ఇవాళ రివర్స్ గా ఉంది. సో రేపు దేశంలో జరిగే సార్వత్రిక ఎన్నికలు కూడా ప్రజలు ముఖ్యంగా సామాన్యుడు ఇచ్చే తీర్పు, సామాన్యుడు 8.5 ఏళ్ళుగా రేపు 9.5 ఏళ్ళుగా పడ్డ గోసకు తారకాలంగా తీర్పిస్తారు. కాబట్టి డెఫినెట్ గా మోడీ పాలనకి సమర కీర్తం పాడతారని అనుకుంటాం. రాకేష్ రెడ్డి గారు, స్టేట్ బై స్టేట్ డిఫరెంట్ డిఫరెంట్ ఎలక్షన్ ఉంటది, గుజరాత్ వేరు, నెక్స్ట్ జరిగే ఎలక్షన్స్ వేరు అనేది కాంగ్రెస్ వాళ్ళ. ఇప్పుడు ఎస్ డెఫినెట్లీ ఎవ్రీ స్టేట్ ఇస్ డిఫరెంట్ అండ్ ఎవ్రీ స్టేట్ పాలిటిక్స్ ఇస్ డిఫరెంట్, ఐ డూ అగ్రీ విత్ దట్. బట్ ఒకటి గమనించండి, 2019లో నరేంద్ర మోదీ గారు రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఎన్నిక వచ్చినా కూడా అంటే మెజారిటీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. మీరు గత 1 ఇయర్ నుండి చూసినప్పటికీ కూడా ప్రజల అభిప్రాయం చాలా స్పష్టంగా నరేంద్ర మోదీ గారికి అనుకూలంగా ఉంది, భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంది. కాబట్టి ఏ లెక్కన చూసినా కూడా ఖచ్చితంగా రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయము, అందులో ఎటువంటి అనుమానం లేదు. కాబట్టి గుజరాత్ ఎన్నికలు మరొక మైల్ స్టోన్ గా భారతీయ జనతా పార్టీకి నిలవనున్నాయి. హిమాచల్లో ఏదైతే మేము తక్కువ స్థానాలు సంపాదిస్తున్నామో తప్పకుండా దాని మీద కూడా రివ్యూ జరుగుతుంది. దాంట్లో నుండి కూడా కొన్ని పాఠాలు నేర్చుకొని రాబోయేటువంటి ఎన్నికలకు గాను ప్రిపేర్ అవుతాము. నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ ఉంటది భారతీయ జనతా పార్టీకి. మీరు చూసిండ్రు ఎక్కడ ఏమీ లేనటువంటి బెంగాల్లో కూడా గణనీయంగా మేము మా యొక్క బలాన్ని పెంచుకున్నాము. తర్వాత ఇంకా ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో కూడా బలాన్ని పెంచుకున్నాము. ఇప్పుడు తెలంగాణ 100% అరే 27 ఏళ్ళ తర్వాత కూడా బీజేపీ గుజరాత్ లో వచ్చిందంటే
దేశంలో బీజేపీ యొక్క ప్రభావం ఉన్నట్టా లేనట్టా ఒకసారి ఆలోచించండి. కాబట్టి తెలంగాణ కూడా అతీతం ఏం కాదండి, నార్త్ ఆర్ సౌత్, ఈస్ట్ ఆర్ వెస్ట్, ఇండియా ఇస్ వన్, ఇండియా ఒకలా అని రెస్పాండ్ అవుతుంది. కాబట్టి తప్పకుండా తెలంగాణ కూడా రెస్పాండ్ కాలేదు. మీకు ఇంకో విషయం చెప్తున్నా, ఇంకో విషయం, హిమాచల్ ప్రదేశ్ లో ఎందుకు రెస్పాండ్ కాలేదని అడుగుతున్నారు రాకేష్ రెడ్డి గారు. హిమాచల్ ప్రదేశ్ లో ఎందుకు రెస్పాండ్ కాలేదు దేశం అంతా ఒకేలా రెస్పాండ్ అయితే? హిమాచల్ ప్రదేశ్ లో కూడా రెస్పాండ్ అయినలు వాస్తవానికి మాకు అంతకంటే తక్కువ సీట్లు రావాలి, ఎందుకంటే ప్రతి ఐదేళ్ళకి ఒకసారి కూడా ప్రభుత్వాన్ని మారుస్తారు. బట్ అయినప్పటికీ కూడా దీటైనటువంటి పోటీ ఇచ్చినాము. నేను ఇంకో విషయం చెప్పదలుచుకున్నా, ఈ గుజరాత్ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ కాంగ్రెస్ లో కూడా ప్రకంపనలు సృష్టింపబడతాయి. అనేక మంది సృష్టింపబడతాయి అంటే ఎట్లా కాంగ్రెస్ పార్టీ సృష్టింపబడతాయి అంటే మీరే చేస్తారా? శివారెడ్డి గారు కరెక్ట్ చెప్తున్నారు, దేశమంతా సృష్టిస్తారు. కాంగ్రెస్ పార్టీని ఎవరు కొలాప్స్ చేయాల్సిన అవసరం లేదండి. కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీని కొలాప్స్ చేస్తారు. గుజరాత్ ఫలితాలు చూసిన తర్వాత ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి ఒక పార్టీ కాదు. ఇది పేదని తుపాకీ అని చెప్పి భావించేది చెల్లని రూపాయి భావించి తప్పకుండా వారు బయటకు వస్తారు. 100% అనేక వలసలను మీరు చూస్తారు. రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఈ రాష్ట్రంలో ఒక చిన్న పార్టీగా, ఒక టిఆర్ఎస్ పార్టీకి ఒక బి టీమ్ గా, ఒక తోక పార్టీగా మిగిలబోతున్నది. ఏ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు ఏ కాంగ్రెస్ పార్టీలో మిగిలిన సృష్టింపబడతాయి. రాకేష్ రెడ్డి ఒక నిమిషం, తెలంగాణ కాంగ్రెస్ లో కూడా సృష్టింపబడతాయి అంటే మీరేమైనా చేస్తారా, లేకపోతే ఇంకేమైనా వేరే మీకు ఏమైనా ఉందా అట్లా కాంగ్రెస్ లో కూడా సృష్టింపబడతాయి అంటే? ఇప్పుడు ఒకటి, ఈ ఫలితాలు చూసిన తర్వాత ఇంకా ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకైనా ఇంకా విశ్వాసం ఉంటుందా, ఇంకా మా పార్టీ అధికారంలోకి వస్తుందని ఏమైనా విశ్వాసం ఉంటుందా? ఎవరికి ఉండదు. ఖచ్చితంగా 2024 మళ్ళీ మోదీ గారు ఎన్నిక, మోదీ గారే గెలుస్తారని చెప్పేసి ప్రతి ఒక్కరు నమ్ముతారు. కాబట్టి అట్లేందుకు అనుకోవాలి, ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో ఎలక్షన్, ఒక రాష్ట్రం కాంగ్రెస్ గెలిచింది. ఇప్పుడు మీరు అంటున్నారు కదా తోక పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అని, ఈ సిచ్యువేషన్ లో కూడా వాళ్ళు ఒక స్టేట్ లో గవర్నమెంట్ పెడగలుగుతున్నారు. ఇప్పుడు శివారెడ్డి గారు సరే, హిమాచల్ యొక్క గెలుపు నేను తక్కువ చేసి పెట్టలేదు, బట్ హిమాచల్ యొక్క సైజ్ ఏంటి, హిమాచల్ యొక్క నేపథ్యం ఏంటి, అది అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో మళ్ళీ నరేంద్ర మోదీ గారు ఎన్నిక అవుతారని చెప్పి భావిస్తారు. కాబట్టి రాష్ట్రంలో ఎట్లాగో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఛాన్సెస్ లేవు, సెంటర్ లో కూడా ఏమాత్రం అవకాశం లేదు. కాబట్టి ఇంకా ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయినా కాంగ్రెస్ పార్టీలో ఎందుకు ఉంటారు? ఖచ్చితంగా రేపు తెలంగాణలో అధికారంలోకి వచ్చేటువంటి పార్టీ వైపే నడవాలంటారు. కాంగ్రెస్ పార్టీలో మిగిలిపోయిన అక్కడక్కడ మిగిలిపోయినటువంటి వైపే చూస్తారు. తెలంగాణలో అధికారం రావాలనుకున్న వారు ఒక లెక్క చూసుకోవాలి, ఎమ్మెల్యే స్థాయి అభ్యర్థులు ఎన్ని నియోజకవర్గాలు ఉన్నారు బీజేపీకి. వల్ల దక్షిణ తెలంగాణలో రాజగోపాల్ రెడ్డి నాయకులు లాంటి నాయకులు ఎంతమంది ఉన్నారు? ఉత్తర తెలంగాణలో ఈటల రాజేందర్ లాంటి నాయకులు ఎంతమంది ఉన్నారు? కొనుక్కునే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు, కొంతమేరకు సక్షన కనబడతా ఉన్నారు. ఇలా మా కార్యకర్తలు చెక్కు చెదరలేదు, కొంతమంది స్వార్థంతో ఉన్న నాయకులు రేపేమన్నా వస్తుందని ఆశతో కొంతమంది పోతే పోయి ఉండొచ్చు, అమ్ముడు పోయి తరచు. రేపు కూడా కొంతమంది పోయే అవకాశం ఉంది, అమ్ముడు పోయే అవకాశం ఉంది. అదే పాలన మీద ఆలోచనలో డబ్బులు కాంగ్రెస్ పార్టీ జరిగే నష్టం లేదు. ఏ విధంగా గుజరాత్ పట్ల రైట్ సిగ్నల్ పోయింది. రాకేష్ రెడ్డి గారు, ఆమ్ ఆద్మీ పార్టీ చిన్న గుజరాత్ లో వార్ వన్ సైడ్ అయ్యింది, కమలం పార్టీ తిరుగులేని విజయం దిశగా దూసుకెళ్లింది. గుజరాత్ చరిత్రలో రికార్డు స్థాయిలో సీట్లలో ఆధిక్యం చూపింది. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా సొంత గడ్డపై కమలం పార్టీ పవర్ఫుల్ విక్టరీ సాధించి పెట్టారు. మునుపెన్నడి లేని విధంగా సీట్లు ఓట్ల శాతాన్ని పెంచేలా ప్రచారం చేశారు, రోడ్ షోలతో హోరెత్తించారు. నేరుగా 2 కోట్ల మందిని కలిసేలా ప్రచారాన్ని డిజైన్ చేసి సక్సెస్ అయ్యారు. ప్రత్యర్థుల కనీసం పోటీ లేకుండానే ఎలక్షన్ వార్ వన్ సైడ్ చేసేశారు. ఎలక్షన్ మేనేజ్మెంట్, సోషల్ ఇంజనీరింగ్ ఫార్ములాను ప్రయోగించారు. కాంగ్రెస్ 30% ఓట్ల శాతానికంటే తక్కువనే కట్టడి చేయగలిగారు.